హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర గుత్తివంకాయ మసాలా కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. నా స్టైల్లో చేశారంటే మీరు అన్నమంతా వదిలేసి కూర తింటారు. ఐ ప్రామిస్ అండి, అంత బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా. ఈ కూరకి రుచి అంతా మసాలా పేస్ట్తో వస్తుందండి. మసాలా తయారు చేసుకుందాం. చిన్న మిక్సీ దా తీసుకుని అందులో 2 అంగుళాల ఎండు కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. 20 పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 అంగుళాల అల్లం ముక్క వేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. 4 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్క వేయాలి. అందులోనే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేయాలి, అంటే కొంచెం లేత కాడలు అయితే వేసుకోవచ్చు. మూత పెట్టి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని బాగా గ్రైండ్ చేస్తే చూసారు కదా ఈ విధంగా తయారవుతుంది. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపి అందులో పెద్దగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మనం గట్టిగానే మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో కొద్ది ఉప్పు వేసి పక్కన పెట్టుకొని ఈ నీళ్ళల్లోకి వంకాయలు కట్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూరకి మనకి రౌండ్గా ఉన్న లేత వంకాయలు కావాలండి. మరీ లేతగా కాదు, మీడియంగా ఉన్నవి 1 కేజీ తీసుకొని ఈ విధంగా ప్లస్ లాగా కట్ చేసుకోవాలి. చూస్తారు కదా పుచ్చులు ఏమైనా ఉంటే ఆ వంకాయలు తీసేయచ్చు. ఇదే విధంగా మీరు అన్ని వంకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేస్తే నల్లబడకుండా ఉంటుందన్నమాట. చూస్తారు కదా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలు అన్నింటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని స్టఫ్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా బాగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయాలన్నమాట. ఈ పప్పు వేగుతున్నప్పుడు 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేయాలి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ స్లైసెస్ వేసి 3 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి, అంటే పచ్చివాసన అంతా పోవాలి. ఇదంతా పోయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని జాగ్రత్తగా మనం ఈ బాండిలో వేసుకోవాలి. దీనికి వెడల్పుగా ఉన్న బాండి తీసుకుంటే బాగుంటుందన్నమాట మనం వంకాయలను పెట్టుకోవడానికి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మనం వేయించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత జాగ్రత్తగా 2వ వైపు తిప్పి మరొక 10 నిమిషాలు వేయించుకోవాలి. మీడియం నుండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి, ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. ఇలా వేగినప్పుడే మొత్తం వేగిపోతుంది అన్నమాట, చూస్తారు కదా. ఇప్పుడు మనకి మిగిలిన మసాలా పేస్ట్లో కొద్దిగా నీళ్లు పోసి ఈ మసాలా మిశ్రమాన్ని ఈ కూరలో వేసుకోవాలి. ఒకవేళ మీకు మసాలా మిగలకపోతే మామూలుగా వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవచ్చు, అంటే మీ గ్రేవీని బట్టి వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి వంకాయ ముక్కల్ని జాగ్రత్తగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పుడు మనకి వంకాయలు ఉడికిపోయినట్టు అనమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత మీరు ఇష్టమైతే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు రసం వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి. చింతపండు రసం ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం కలిపి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మీ కూర రెడీ అయిపోతుంది. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ మాకు కొంచెం సెమీ డ్రైగా కావాలన్నమాట, అందుకని కొంచెం తక్కువ వాటర్ వేసాను. అలాగే ఇప్పుడు వాటిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చారుకి పప్పు చారుకి భలే మంచి కాంబినేషన్ అండి, వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. గుత్తి వంకాయ చేసేటప్పుడు లోపల వేగదు అనమాట, దానికి ఏంటంటే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం ఎక్కువసేపు మనం బాగా మగ్గించుకుంటే బాగా వేగుతుందండి. అలాగే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది ఆంధ్ర స్పెషల్ రెసిపీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు రాయలసీమ నూనె వంకాయ కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. రాయలసీమ వాళ్ళకి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర అన్నమాట. వాళ్ళు కొంచెం వెరైటీగా చేస్తారు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చవంకాయలు లేదా తెల్ల వంకాయలు అంటాం కదా, అవి 1 కేజీ. చిన్నవి ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నవి తీసుకోవాలి. నల్లవి తీసుకోకూడదు, అంటే నల్లవి అంత రుచిగా ఉండవు, అందుకని తెల్లవి ఎంచుకోండి. ఎంచుకునేటప్పుడు కాడలు కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి. లేతవి ఎంచుకొని పెట్టుకోండి. ధనియాలు 5 టేబుల్ స్పూన్లు,
తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేయించుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, టమాటాలు 3, కారం 2 టీ స్పూన్లు, పసుపు, చిటికెడు, ఉప్పు మీ రుచికి తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు 1/2 టీ స్పూన్, మెంతులు 5, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్లో ధనియాలు వేయాలి, అలాగే తెల్ల నువ్వులు వేయాలి, అందులోనే వెల్లుల్లి రెబ్బలు, వేయించుకున్న వేరుశనగ పప్పులు వేయాలి. వీటన్నిటినీ బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసే ముందు అందులో కొద్దిగా ఉప్పు వేయాలి, ఎందుకంటే మసాలా చప్పగా లేకుండా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేయాలి. తర్వాత మరి కాస్త కలుపుకోవచ్చు. కొద్దిగా పసుపు వేయాలి. మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా తయారైన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. వెడల్పుగా ఉన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేయండి. ఈ ఉప్పు నీళ్ళల్లోకి ఈ వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కండరెక్కకుండా ఉంటాయి, అంటే కోసిన తర్వాత నల్లబడిపోతాయి కదా. అలా ఉండకుండా ఉండటానికి మనం కట్ చేసుకుని వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేయాలి. ఈ విధంగా ప్లస్ ఆకారంలో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మరీ కిందకంటూ కట్ చేయకూడదు, ఎందుకంటే కింద గుత్తిగా ఉండాలి కాబట్టి. పైపై వరకే కాస్త మిడిల్ కంటే కింద అతుక్కొని ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని నీళ్ళలో వేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా గుత్తు గుత్తులుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి ఈ మసాలా మిశ్రమాన్ని స్టవ్ చేయాలి, అంటే కూర్చాలి. ఈ విధంగా లోపల నుండి ఈ మిశ్రమాన్ని కూర్చాలి. సాధారణంగా మనం గుత్తి వంకాయకి ఎలా అయితే పెడతామో అలాగే, కాకపోతే ఇక్కడ మసాలా కొంచెం వేరుగా ఉంటుంది. ఈ విధంగా అన్ని వంకాయల్లోకి ఈ మసాలా ముద్దని స్టఫ్ చేయండి. ఒకసారి బాగా లోపలికంటూ కింద వరకు పెట్టి ఒకసారి నొక్కి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా అన్ని వంకాయల్లోకి మసాలా స్టఫ్ చేసి పక్కన పెట్టండి. స్టఫ్ చేసిన వంకాయలు వండుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి వేడి చేయండి. అది వేడైన తర్వాత నూనె వేసుకొని వేడి చేయాలి. నూనె వంకాయ కాబట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె పడుతుంది. నూనె కాగిన తర్వాత ముందుగా తాలింపు గింజలు వేసి చిటపటలాడేంత వరకు వేయించాలి. ఆ తర్వాత 4-5 మెంతులు వేయాలి, ఎక్కువ వేయకూడదు. అవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఇవి బాగా మెత్తబడేంత వరకు వేయించాలి. త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. మూత పెట్టి మగ్గించండి. అవి బాగా మెత్తబడిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేయించితే మంచి వాసన వస్తుంది. కరివేపాకు కాసేపు వేయించాలి. అది కూడా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు పండినవి తీసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, అలాగే కారం, ఉప్పు వేయాలి. మసాలాలు కూడా పెట్టాం కాబట్టి ఇక్కడ సరి చూసుకొని మీ రుచిని బట్టి, స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాలి. మరొక 2 నిమిషాలు బాగా వేపాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా జాగ్రత్తగా పెట్టాలి. నూనె వంకాయ కాబట్టి ఈ నూనె ఎక్కువ పడుతుంది. ఈ నూనెలో దాదాపు ఈ వంకాయలు వేగిపోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ నూనెలో ఉండేలాగా పెట్టాలి. కదపకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి.
లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. వంకాయలు వేసిన తర్వాత మిగిలిన మసాలా ముద్దలోకి కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా కూరలో వేసుకోవచ్చు. 5 నిమిషాలు అయిన తర్వాత ఈ మిగిలిన మసాలా ముద్దని కూరలో వేసుకోండి. చక్కటి గ్రేవీలాగా వస్తుంది. మరలా మూత పెట్టి మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే వంకాయలు అడగండిపోతాయి. మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుకోవాలి. నాన్ స్టిక్ కడాయిలో వండుకుంటే ఈ కూర బాగుంటుంది, అడుగంటకుండా ఉంటుంది. గరిటెతో అదే పనిగా తిప్పకూడదు, జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. మసాలా వేసి 3-4 నిమిషాలు మరలా మూత పెట్టి మగ్గించాలి. తర్వాత మూత తీసి అందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. అంటే కూర ఇప్పటికే ఉడికిపోతుంది, కాకపోతే కాస్త పచ్చిగా ఎక్కడైనా ఉన్నా ఉడకటం కోసం కొద్దిగా నీళ్లు వేసాము. నీళ్లు వేసి మూత పెట్టి మరలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. చూసారు కదా ఇక్కడ నూనె పైకి తేలింది. అలా అయితే కూర ఉడికిపోయినట్టు అర్థం. అందులో కొత్తిమీరని చల్లుకోవాలి. ఎంత రుచికరమైన రాయలసీమ నూనె వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుంది. ఈ కూర మీరు ట్రై చేయండి. రాయలసీమ వాళ్ళు ఎక్కువగా ఇది బిర్యానీ పులావ్కి కాంబినేషన్గా వండుకుంటారు. అన్నంలోకి, అలాగే చపాతీ రోటీల్లో కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.